పేరు రాము. ఆటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. రాముకు బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడి అక్కడ చిందర వందరగా పడేస్తాడు. ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు. ప్రణీత్ ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా తొందరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటి తర్వాత ఆ పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. వెంటనే దారి మళ్ళాడు రాము. మామిడి తోటలోకి చేరుకున్నాడు. పాడుతున్న నీళ్ళ గాలు, పక్షుల గిలగిలలు, వాడి రెక్కల టపటపలు, పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడున్న పక్షులతో ఆడుకోవాలనిపించింది. చెట్టు కొమ్మ పైన కాకి కనిపించింది. కాకి కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు. దానికి కాకి, అయ్యా బాబు, రానన్నదే వానాకాలం, అసలుకే నాకు గూడు లేదు. ఒక్కొక్క పొల్లుని తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను, నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది కాకి. రాము చిన్న పుట్టుకుంది. ఇంతలో అక్కడ అక్కడున్న పువ్వుల మీద తేనెతీగ వాడుతుంది అనిపించింది. రాము ముఖంలో ఆనందం తేనెతీగను పలకరించాడు. తేనెతీగ తేనెతీగ మనం ఆడుకుందామని ఆసక్తిగా అడిగాడు. రాము మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే, నాకు అంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతాయి, నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మెద ఎగిరిపోయింది. రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుకుండా చీమ కనిపించింది. చీమ, చీమ, మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. బాబు, ఇది నేను గింజలను సేకరించుకునే కానుపులు, సేకరించుకోకపోతే రానన్నది వానాగా. అప్పుడేం తింటాం? ఇప్పుడు కష్టపడి గింజలను సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా వండొచ్చు అంటూ గింజలను మోసుకుని పోయింది. అదేమిటి, నాగా ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చుని ఆలోచించ సాగాడు. కానీ తేనెటీగ చీమ వాడి పనిలో ఉన్నాయి కదా, నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా, నేనెందుకు బడికి వెళ్లకుండా ఇలా వ్యాధంగా తిరుగుతున్నాను, నేను బడికి వెళ్తాను అని అనుకున్నాడు. వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ బడికి వెళ్ళే దారిలోకి వచ్చాడు. ఎదురుగా బడి